అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు. దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేం చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగాం, ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా వారే ఉన్నారు. మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, టేబుల్ మీద ఉంచినాం. గత ప్రభుత్వం కూడా వీరు చర్చ చేశారు, అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి, కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయినా గతంలో వేయలేదు అని చెప్పేది చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బుక్కవర్లు పడ్డరు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 11.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం, దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూశారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు, భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. ఒకప్పుడు అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలున్నాయి విద్యుత్ సంస్థలకి, అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో, నేటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉంది రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకోసమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టిన విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. అడ్డు కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవలపాలయ్యారు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే పదే మాట్లాడుతున్నారు. బట్టి గారు, మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులు, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధమైతే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక,
మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్ అప్పు 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145,000 కోట్లు. ఇన్నీ అయినా మళ్ళీ ఏదో పదే పదే అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక, ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. నేను తప్పించుకోలేదు ప్రజల నుంచి. నువ్వు ఇవ్వాలి పోయి అదేదో మాట్లాడు, సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి, ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులైనాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు 2014లో, ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్లందు అప్పుడు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 500,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది, 44 ఇప్పుడు 8,000 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు, మామూలుగా రోజువారి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు, పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళ బతుకు వెళ్ళదీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూసి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకు కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 100,000, 200,000, 20,000, 30,000, 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది.
నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు లేని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు పప్పు చక్కెరు కారం పక్కింట్లో కూడా అప్పు తెచ్చుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ప్రపంచం ఎక్కడైనా జరగలేదు, ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీ చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన అడుగుల ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే ఆర్ఈసీలు పిఎఫ్సీలు బ్రహ్మాండంగా వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు, 2000 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది మొదలైంది. అప్పుడే మీ భాగవతం మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇంకెన్నో అబద్ధాలు చెప్పాలని చూస్తారు, అబద్ధాలు చెప్పి బతుకు ఎలా దిద్దాం అనుకుంటున్నారు.